హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో గైస్ ఈరోజు ఇవాళ వీడియోలో నేను మానిటైజేషన్ అనేది ఎలా అప్లై చేసుకోవాలి అంటే మన యూట్యూబ్ ఛానల్ని రివ్యూకి ఎలా పంపాలి అనేది అయితే నేను ఈ వీడియోలో మీకు కంప్లీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఈ వీడియో అయితే ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి ఎందుకంటే మీరు మానిటైజేషన్కి అప్లై చేస్తున్నారు కాబట్టి సో ఖచ్చితంగా ప్రతి ఒక్కటి తెలుసుకొని మీరు అప్లై అయితే చేయాల్సి ఉంటుంది ఎందుకంటే మీరు ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయకూడదు కదా సో అందుకే మీరు కంప్లీట్గా అయితే తెలుసుకోండి సో మీకు సింపుల్గానే ఉంటాయి స్టెప్స్ అనేవి మీకు ఏం పెద్ద ప్రాసెస్ అయితే ఏముండదు సో అప్లై చేయడానికి ఫస్ట్ మీరు యూట్యూబ్ అనేది ఓపెన్ చేయండి ఓపెన్ చేసి మీ యూట్యూబ్ ఛానల్ని లాగిన్ చేసి యూట్యూబ్ స్టూడియో అయితే ఓపెన్ చేయండి గైస్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ మానిటైజేషన్ అనేది మనకి ఒక ఆప్షన్ అయితే కనబడుతుంది చూడండి పక్కన సో ఆ ఆప్షన్ అనేది మనం క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా అయితే మనకి ఓపెన్ అవ్వడం జరుగుతుంది కింద చూసుకున్నట్లయితే మనకి థౌసండ్ సబ్స్క్రైబర్స్ అండ్ ఫోర్ థౌజండ్ అవర్స్ వాస్టమ్ అయితే మనకి ఇక్కడ మనకి అవ్వాలని అయితే చూపిస్తుంది సో మన ఛానల్కి థౌసండ్ సబ్స్క్రైబర్స్ అండ్ ఫోర్ థౌజండ్ అవర్స్ వాస్టమ్ అయినట్లయితేనే మనకి ఇక్కడ టిక్ మార్క్స్ అయినవి వస్తాయి అండ్ కింద అప్లై అనే ఆప్షన్ అయితే వస్తుంది సో నేను మరి ఇదేందుకు చూపిస్తున్నాను ఫోర్ థౌసండ్ అవర్స్ వాచ్ టైం కాలేదు మరి థౌసండ్ సబ్స్క్రైబర్స్ కాలేదు ఇక్కడ నేను చూపిస్తున్న దాంట్లో అనేది మీకు డౌట్ అయితే ఉంటుంది ఓకే మీకు ఒకటైతే చెప్పాలి ఏంటి అని అంటే సో నా ఛానల్కి థౌసండ్ సబ్స్క్రైబర్స్ అండ్ అదేవిధంగా ఫోర్ థౌజండ్ అవర్స్ వాచ్ టైం కూడా అయిపోయింది సో అప్లై చేస్తున్న టైంలో స్క్రీన్ రికార్డింగ్ అయితే పెట్టాను సో ఎందుకంటే నేను ఫ్యూచర్లో వీడియో చేయాలి కాబట్టి దీని గురించి కూడా చేయాలని నేను స్క్రీన్ రికార్డింగ్ అయితే పెట్టాను సో అప్లై చేసేటప్పుడు నాకు ఫస్ట్ స్టెప్ అనేది కంప్లీట్ అయింది అండ్ సెకండ్ స్టెప్ వచ్చే దగ్గర పవర్ అనేది ఆఫ్ అవ్వడం జరిగింది సో సిస్టమ్ అనేది ఆఫ్ అయిపోయింది సడన్ గా అందువల్ల నాకు అది సేవ్ అవ్వాలి ఫుటేజ్ అనేది డిలీట్ అయిపోయింది ఆటోమేటిక్గా సో అందుకే నేను ఫస్ట్ స్టెప్ ఎలా చేయాలి అనేది జస్ట్ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను అండ్ సెకండ్ స్టెప్ వచ్చే వారికి నేను మీకు ప్రాక్టికల్ చూపిస్తాను సెకండ్ స్టెప్ నుంచి అయితే నా దగ్గర వీడియో ఫుటేజ్ అవుతుంది సో మీకు ఫస్ట్ స్టెప్ అయితే పెద్ద ప్రాసెస్ అయితే ఉండదు సో మీకు ఇక్కడ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అండ్ అదేవిధంగా ఫోర్ థౌసండ్ అవర్స్ వాస్టం అయిన తర్వాత మనకి ఇక్కడ అప్లై అయిన ఆప్షన్ అయితే వస్తుంది సో అప్లై అయిన ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీ స్క్రీన్ పైన చూస్తున్నారు చూడండి సో ఇక్కడ మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది సో ఇందులో మనకి త్రీ స్టెప్స్ అయితే ఉంటాయి సో త్రీ స్టెప్స్ ఏంటి అని అంటే ఫస్ట్ స్టెప్ అయితే చాలా సింపుల్గా సింపుల్గా అయితే మనం చేసుకోవచ్చు సెకండ్ స్టెప్ వచ్చే వరకు మనం యాక్షన్స్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది సో మనం ఫస్ట్ సెకండ్ చేసుకున్నట్లయితే థర్డ్ స్టెప్ ఆటోమేటిక్గా అదే రివ్యూకి వెళ్ళిపోతుంది మనం చేయాల్సింది ఓన్లీ టూ ఏ గైస్ మీకు ఇందాక నేను చెప్పాను కదా ఫస్ట్ స్టెప్ అనేది నేను చేస్తున్న టైంలో నాకు పవర్ అనేది ఆఫ్ అయిపోయింది అందుకే నాకు అది స్టెప్ అనేది అయిపోయింది కాకపోతే నాకు ఫుటేజ్ అనేది డిలీట్ అయిపోయింది సో ఇక్కడ మనకి స్టార్ట్ అనేది ఏ విధంగా అయితే ఉందో సెకండ్ స్టెప్ కి సో అదే విధంగా మనకు ఫస్ట్ స్టెప్ కూడా స్టార్ట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది సో ఆ స్టార్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు పాపప్ ట్యాబ్ లాగా ఒక విండో అనేది ఓపెన్ అవుతుంది సో దాంట్లో మీకు టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే ఉంటాయి దాంట్లో మీరు కింద టిక్ మార్క్స్ అయితే చేసుకోండి టిక్ మార్క్స్ చేసుకొని మీకు ఇక్కడ సో గైస్ కింద చూసుకున్నట్లయితే మనకి యాక్సెప్ట్ అనే ఆప్షన్ అయితే ఉంది సో ఆ ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఫస్ట్ స్టెప్ అనేది సో మీకు ఆటోమేటిక్గా అది డన్ అయిపోతుంది సో మనకి ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అయిపోయింది సో మనం ఇప్పుడు సెకండ్ స్టెప్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది సో గైస్ మనం సింపుల్గా స్టార్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ వెరిఫై దట్ ఇట్స్ యూ అనే అయితే ఒక సో పాపప్ నోటిఫికేషన్ అనేది ఒకటి ఓపెన్ అయింది సో అక్కడ మనకి ప్రొసీడ్ అనే ఆప్షన్ అయితే ఉంది సో దాని మీద క్లిక్ చేయండి చాలా మందికి జీమెయిల్ వెరిఫికేషన్ అనేది అడుగుతుంది అండ్ కొంతమందికి జీమెయిల్ వెరిఫికేషన్ అనేది అడగదు డైరెక్ట్ వాళ్ళకి సెకండ్ స్టెప్ అనేది స్టార్ట్ అవుతుంది కొంతమందికి ఏంటి అంటే జీమెయిల్ వెరిఫికేషన్ అనేది అడుగుతుంది సో మనం జీమెయిల్ వెరిఫికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది సో జీమెయిల్ వెరిఫికేషన్ ఏ విధంగా చేసుకోవాలి అనేది అయితే నేను ఇప్పుడు మీకు చెప్తాను సో ఈ వెరిఫికేషన్ అనేది చేసుకోవాలి అంటే ఫస్ట్ మీ మొబైల్లో ఈ ఇదే జీమెయిల్ మీ మొబైల్లో కూడా లాగిన్ అయి ఉంటుంది సో ఆ మొబైల్లో మీరు సెట్టింగ్స్ అనేది ఓపెన్ చేయండి సెట్టింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత మీరు కిందికి స్క్రోల్ చేస్తే మీకు గూగుల్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది సో దాన్ని ట్యాప్ చేయండి గైస్ సో ఇక్కడ మనకి జీమెయిల్ అయితే ఉంది సో ఆ జీమెయిల్ మీద క్లిక్ చేసినట్లయితే మీ మోర్ దెన్ వన్ జీమెయిల్స్ అనేది మీ మొబైల్లో యూజ్ చేస్తున్నట్లయితే మీరు ఆ జీమెయిల్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఈ జీమెయిల్స్ మీరు మీ యూట్యూబ్ జీమెల్ అయితే ఏదైతే ఉందో సో ఆ దాన్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి సో ఆ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఆ జీమెయిల్ అనేది ఇక్కడ చూపిస్తుంది సో ఇక్కడ మీకు మేనేజ్ యువర్ గూగుల్ అకౌంట్ అనే ఆప్షన్ అయితే ఉంది సో దీని మీద అయితే క్లిక్ చేయండి క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ పైన కొన్ని ట్యాబ్స్ అయితే ఉన్నాయి సో ఇక్కడ సెక్యూరిటీ అనే ఆప్షన్ ఉంది దాని మీద ట్యాప్ చేయండి ట్యాప్ చేస్తే మనం కిందికి స్క్రోల్ చేసినట్లయితే మనకి ఇక్కడ సెక్యూరిటీ కోడ్ అనే ఆప్షన్ అవుతుంది సో దాని మీద ట్యాప్ చేయండి ట్యాప్ చేసినట్లయితే సో ట్యాప్ చేసినట్లయితే మనకి ఒక కోడ్ అనేది మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది సో ఈ కోడ్ అనేది సింపుల్గా మనం దాంట్లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో దాంట్లో ఎంటర్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అవుతుంది సో ఈ కోడ్ అనేది ఎప్పటికప్పుడు చేంజ్ అవుతుంది ఎప్పుడు ఒకే కోడ్ అయితే ఉండదు సో ఒకవేళ మీకు వెరిఫికేషన్ అనేది అడిగినట్లయితే సో ఈ విధంగా మీరు కోడ్ అనేది దాంట్లో ఎంటర్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి మీకు వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అవుతుంది సో గైస్ మనకి సెకండ్ స్టెప్ అనేది స్టార్ట్ అయింది సో ఈ సెకండ్ స్టెప్ లో మనకి ఇక్కడ సెలెక్ట్ అనే ఆప్షన్ ఉంది చూడండి సో సెలెక్ట్ అనే ఆప్షన్ మీద అయితే మీరు క్లిక్ చేయండి సో నేనైతే సెకండ్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను సో ఇక్కడ కంటిన్యూ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి గైస్ సో మనకి ఈ విధంగా అయితే మనకి ఓపెన్ అవ్వడం జరుగుతుంది సో ఇందులో మనకి యూట్యూబ్ వెబ్సైట్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంది చూడండి సో మనకి ఒక యూఆర్ఎల్ యొక్క లింక్ అనేది ఉంటుంది సో అది ఏంటి అని అంటే మన యూట్యూబ్ ఛానల్ హోమ్ పేజ్ యొక్క లింక్ అనేది ఉంటుంది సో అది డిఫాల్ట్గా అయితే ఉంటుంది సో దాన్ని అయితే మీరు ఏం చేంజ్ అయితే చేయకండి అండ్ మనం నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే గెట్ మోర్ అవుట్ ఆఫ్ యాడ్ సెన్స్ అని ఉంది చూడండి అండ్ మీకు ఏమైనా యూట్యూబ్ యాడ్స్కి సంబంధించిన సజెషన్స్ ఏమైనా కావాలి అనుకుంటే సో మీరు ఎస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవచ్చు లేదంటే నో మీద క్లిక్ చేసుకోవచ్చు దీంట్లో మీకు పెద్ద చేంజెస్ అయితే ఏమి ఉండవు అండ్ మనం థర్డ్ ఆప్షన్ చూసుకున్నట్లయితే సెలెక్ట్ యువర్ కంట్రీ అని ఉంది చూడండి సో దీంట్లో మనం ఇండియానే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సో మన ఇండియా కాబట్టి ఇండియానే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అండ్ మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే మనకి అడగడం జరుగుతుంది కింద మనకి చెక్ బాక్స్ ఉంది సో దీంట్లో మీరు టిక్ మార్క్ అయితే చేసుకోండి టిక్ మార్క్ చేసుకొని మనం కింద క్రియేట్ అకౌంట్ అనే ఆప్షన్ ఉంది సో క్రియేట్ అకౌంట్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేసేయండి సో ఇక్కడ మనకి గెట్ స్టార్టెడ్ అనే ఆప్షన్ అవుతుంది సో గెట్ స్టార్టెడ్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసేయండి సో గైస్ మనకి ఇక్కడ అడ్రస్ అయితే ఉంది చూడండి సో ఈ అడ్రస్ అనేది కంప్లీట్గా మీ హౌస్ నెంబర్తో సహా మొత్తం కంప్లీట్గా అయితే సెట్ చేసుకోండి అడ్రస్ అనేది మొత్తం డీటెయిల్గా అయితే పెట్టుకోండి సో నాకైతే డిఫాల్ట్గా వచ్చింది కాకపోతే కొన్ని చేంజెస్ అయితే చేయాలి సో నేనైతే ఆ చేంజెస్ అయితే చేసుకుంటున్నాను గైస్ సో మీరు అడ్రస్ అనేది మీరు మొత్తం కంప్లీట్గా ఇచ్చిన తర్వాత మీరు ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ అయితే ఉంది సో దాని మీద క్లిక్ చేయండి ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే రీడైరెక్ట్ ఆప్షన్ ఉంది సో దాని మీద మీరు క్లిక్ చేయండి సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ స్టెప్ వచ్చేసి డన్ అయితే ఉంది సెకండ్ స్టెప్ వచ్చే వరకు మనకి ప్రోగ్రెస్ అయితే ఉంది సో మీరు అయితే దీన్ని చూసి కంగారు అయితే పడకండి సో ఏంటి అని అంటే ఇది మనకి రివ్యూలో అయితే ఉంటుంది సో గైస్ మీకు సెకండ్ స్టెప్ కంప్లీట్ కావడానికి కొన్ని డేస్ అయితే తీసుకుంటుంది సో థర్డ్ స్టెప్ అనేది సో ఆటోమేటిక్గా రివ్యూకి అదే వెళ్తుంది అండ్ వాళ్ళు అప్రూవ్ చేసిన తర్వాత మీకు మేల్ అనేది వస్తుంది సో గైస్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి స్క్రీన్ పైన ఉన్నట్టు ఈ విధంగా అయితే మనకి మెయిల్ అనేది రావడం జరుగుతుంది కంగ్రాచులేషన్స్ యూ విల్ బి అప్రూవ్ టు జాయిన్ ది యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ అని ఇలా మెయిల్ అయితే రావడం జరుగుతుంది సో మీకు ఈ సెకండ్ స్టెప్ ఈ థర్డ్ స్టెప్ అనేది కంప్లీట్ కావడానికి మీకు చాలా టైం అయితే తీసుకుంటుంది వన్ వీక్ తీసుకోవచ్చు టూ వీక్స్ తీసుకోవచ్చు లేదా త్రీ వీక్స్ తీసుకోవచ్చు మీకు టైం అయితే పడుతుంది ఎందుకంటే మనకి మానిటైజేషన్ అప్రూవ్ కావాలంటే చాలా టైం పడుతుంది సో అప్పటి వరకు అయితే మీరు వెయిట్ చేయండి అప్రూవ్ కాలేదు అయితే మీరు ఏం భయపడకండి మీకు ఖచ్చితంగా అప్రూవ్ అనేది అవుతుంది అండ్ మీరు మానిటైజేషన్కి అప్లై చేసిన తర్వాత మీరు వీడియోస్ అనేది రెగ్యులర్గా పెట్టడానికి ట్రై చేయండి సో మీరు రెగ్యులర్గా వీడియోస్ అనేది పెట్టినట్లయితే మీకు మానిటైజేషన్ అనేది త్వరగా అప్రూవ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి ఈ విధంగా అయితే మీరు ఫాలో అవ్వండి గైస్ సో ఐ హోప్ గైస్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అదే విధంగా పక్కన బెల్లైకన్ మీద క్లిక్ చేసి బెల్లైకన్ అయితే యాక్టివేట్ అయితే చేసుకోండి సో గైస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావినెస్ డే